జరుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో రాజకీయాలంటే మొట్టమొదటిగా మా తాతలు చెప్పారు. ఆ రోజుల్లో నాన్న నాన్నగారిని తిరగకుండా చేయడం కోసమని చెప్పి కట్టడి చేయాలి అన్న ఆలోచనతో ఆ రోజుల్లో మా గ్రాండ్ ఫాదర్ అబ్బం చంపారు. అబ్బం చంపితే నాన్న ఎక్కడికి పోలేడు, కలపకి కన్ఫైన్ అయిపోతాడు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా నాన్న ఉన్నప్పుడు ఆ రోజు అబ్బం చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. నాన్నని చంపే విషయం ఇప్పటికి కూడా మా మనసులో ఇప్పటికి కూడా డౌట్ గానే ఉంది. ఆ టైంలో ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ చేసింది ఎవరు అంటే జేడి లక్ష్మీనారాయణ. సెప్టెంబర్ 2 హెలికాప్టర్ క్రాష్ జరిగితే ఆగస్టు 31 అంటే హెలికాప్టర్ క్రాష్ కరెక్ట్ గా 2-3 రోజుల ముందర అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాన్న ఉద్దేశించి ఇదే అసెంబ్లీకి ఎలా వస్తామో నేను చూస్తాను అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నాన్న ఛాలెంజ్ చేశాడు. చేస్తే సెప్టెంబర్ 1 ఈనాడులో అదే క్లిప్పింగ్ అదే మాట బయటకు వచ్చింది హెడ్లైన్స్ లో చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ అసెంబ్లీకి ఎలా వస్తాయో రాజశేఖర గారు నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకి ఏకంగా కత్తిని తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి, తన మీద ప్రీవియస్లీ క్రిమినల్ కేసు ఉన్న వ్యక్తి ఈ దాడి చేశాడు. దాన్ని మళ్ళా వెటకారం చేస్తూ వీళ్ళు మాట్లాడతారు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బం చంపినప్పుడు చంద్రబాబు నాయుడు, నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు, నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగింది, జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థీరీ కనిపిస్తూ ఉంది. చేసింది ఎవరైనా కూడా వాళ్ళ మూలాలు బయటకు రావాలి. వీఆర్ డిమాండింగ్ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అధికారుల చేతిలో నుంచి ఈ ఎంక్వైరీ చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి బయటికి పోయి, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పరిస్థితి నుంచి ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే న్యాయం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ. సిబిఐ ఎంక్వైరీ కోసం వీ విల్ రిప్రజెంట్ ఎవ్రీబడీ.